రాజు లక్ష్మి, నువ్వు పేరరాజు గారి మనవడు ధర్మరాజును చూసుకుంటున్నావుగా. ఆయన గారికేమే శుద్రాకారుడు, అబ్బో ఎంత చెప్తు జీడి మామిడికాయన ఎండు కొబ్బరి చిప్పల్లాంటి చెవులు అందాల కుప్ప. ఇదంత బాగలట్లేదు. ఏది అది ఏముండేది కట్టబడ్డారా? ఏమో చూసినా ఇదొద్దు బాగా చూసినా నాటాలే అమ్మా కొనేది లేదు పెట్టేది లేదు కానీ అదెట్ట ఇదెట్ట అంటూనే లాగి చెప్పడం రాలేవయ్యా. ఇలా సరుకు పెట్టేటట్టు జీవుతున్నాడు ఇలా సరిక ఏ తగ్గిందమ్మా తగ్గి పెట్టారమ్మా ఏమమ్మా తల్లి ఈ బాబు అక్కలేరు రండి బాబు రండి రండి బాబు అయితే రాకూడదా? ఏమి మీ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు. ఆ కలెక్టర్ అయితే ఎవరు గొప్ప ఊరు గొప్ప. ఆ కలెక్టర్ గారా? మీ బావగారా? అవును. మైసూర్ భాగం ఏమిటైతే ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని? అక్కడ ఆ టీవీ చెప్పాలా బాబా? కీర్తనా బాబా కీర్తనాలు వారాలతో సంతట బాబా ధరలు అదే పిల్లలు కలవడం కలెక్టర్ కాదా? కలెక్టర్ కాదు దాండాలు బాబు ఎవరు సంతకు వచ్చారైతే ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా మా ధర్మరాజు గారు నేర్తాం మొన్న పట్టణం నుంచి వచ్చారు. నేనే నమ్మలే నా లక్ష్మికి ఇంత చూస్తామా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి పుత్రం రాస్తాను. ఏమ్మా
బాబు తీసుకుని ఎడబరే ఉత్తరం రాయమంటారు అదేమిటి బాబు ఆడపిల్ల వాళ్ళం ఆ బాధ్యత నా నేనే రాస్తాను కానీ చూడు బాబు మా అమ్మాయి ఉట్టి పడిటుంది ఆ పని పాట తెలుసుకో కొంచెం అల్లరి కాదు చెలిపితనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు అవునా అంతే బాబు అంతే అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందు దూరం కురదలే బాబు ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు దాంతే ఉందిరండి చదువు కంటే సంస్కారం ముఖ్యం అయితే ఇంకేం బాబు శుభం ఇలాంటి వెధపనులు కాదురా ఇప్పటి నుంచి సిగరెట్లు బీడీలు అవును ఏం వ్యాపారం పెడదాం అంట తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో కార్యం నాకు నిద్రపోయేవాడివి కాపరి ఎలా చేస్తావురా అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా కృత పర్లేదు పది మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు అరే నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని తాను సిగ్గు కొట్టగా ఆ రోజు ఇప్పుడు ఒక మాట కొట్టావు అంతే నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో అమ్మో నేను భరించలేను నేను కావాలని కొట్టడం లేదండి మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది దానంతటా అదే అవునండి నీ అంతటా నువ్వు కాదనమా కాదండి ఇదేదో నరాల బలహీనత అండి అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమా నరాల బలహీన అవును ఈ నరాల బలహీనత ప్రేమనకు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి అంటే తెలియని వాజమ్మని నేనేనన్నమాట పెట్టుకో కళ్ళ కళ్ళ చూడ పెట్టుకో కనపడదండి అది కనపడకుండా ఉండడానికేమి నన్న కళ్ళ చూడు రేపు మా ఊరు వస్తావు ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు మార్నింగ్ పూల వాడొస్తాడు ఈవినింగ్ పూల వాడొస్తాడు వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్స్లా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టు కన్ను అదే కనపడుతుంది అయితే అది
చెప్పాలేమిటి? నువ్వు తప్పకు చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు. నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే. ఒకవేళ మా ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేనే పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించారు. అబ్బా, మీరు మహా, నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీ సహా నవ్వించరా.